ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత జుడిషియల్ రిమాండ్ను రౌస్ అవెన్యూ కోర్టు ఈ నెల 14 వరకు పొడిగించింది. సిబిఐ ఈడీ అరెస్టు అనంతరం ఆమెకు స్పెషల్ కోర్టు బెయిల్ నిరాకరించడంతో జుడిషియల్ రిమాండ్ అనివార్యమైంది. ప్రస్తుత పరిస్థితుల్లో కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున ఆమె రిమాండ్ను పొడిగించాలంటూ ఈడీ తరపు లాయరు న్యాయవాది స్పెషల్ జడ్జి కావేరి భవేష్ను రిక్వెస్ట్ చేశారు. వారం రోజుల్లో ఆమెపై ఛార్జ్షీట్ను దాఖలు చేయనున్నట్లుగా స్పెషల్ జడ్జికి వివరించారు. హైదరాబాద్ లో మార్చి 15 ఆమెను ఈడీ అధికారులు అరెస్టు చేయడంతో నిబంధనల ప్రకారం 60 రోజుల వ్యవధిలో ఛార్జ్షీట్ను దాఖలు చేయాల్సి ఉంది. ఆ ప్రకారం ఈ నెల 15లోగా ఛార్జ్షీట్ను కోర్టుకు సమర్పించాలనుంది. ఈ కారణంగా ఆమె రిమాండ్ను స్పెషల్ జడ్జి మే 14 వరకు పొడిగించారు. నెల రోజుల విరామం తర్వాత ఆమెను ఫస్ట్ టైం ఫిజికల్గా కోర్టుకు హాజరుపరిచారు పోలీసులు. జై తెలంగాణ జై భారత్ నినాదాలు మాత్రమే చేసిన కవిత దర్యాప్తు సంస్థలపై ఎలాంటి కామెంట్లు చేయకుండానే సైలెంట్గానే ఉండిపోయారు. మరోవైపు ఇదే కేసులో అరెస్టున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జుడిషియల్ రిమాండ్ను ఈ నెల 20 వరకు పొడిగించారు. కేజ్రీవాల్ను ఫిజికల్గా హాజరుపరచడానికి బదులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తీహార్ జైలు నుంచి అటెండ్ అయ్యేలా పోలీసులు తేల్చారు. జైలును అధికారులు ఏర్పాట్లు చేశారు. కవిత కూడా అదే జైల్లో ఉన్నప్పటికీ ఆమె దాఖలు చేసిన అప్లికేషన్లను పరిగణలోకి తీసుకున్న స్పెషల్ జడ్జి కావేరి భవేజా ఆమెను వ్యక్తిగతంగా కోర్టులో హాజరుపరిచేందుకు అనుమతించారు.